శాసనసభలోనే ఎస్సీ ఎమ్మెల్యేలకు రక్షణ లేదంటే రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలకు రక్షణ ఉందా? ఇది సైకో పాలన కాక మరేంటి? ఇంతకన్నా సైకోయిజం ఉందా? నిన్ను శాసనసభలో ఒక ఎస్సీ శాసనసభ్యుడిపై ఆటవికంగా దుర్మార్గంగా అధికార పార్టీ శాసనసభ్యులు మదంతో జగన్మోహన్ రెడ్డి దాడి చేయించాడు అంటే దుర్మార్గం. ప్రజాస్వామ్యానికి పరాకాష్ట. 10 లక్షల మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఇచ్చిన తీర్పుని వారి మనోగతాన్ని అవమానపరిచే విధంగా ఈ సెక్షన్స్ తో మాకు పని లేదు అని సజ్జల మాట్లాడుతున్నారు. సమక్షంలో దాడి జరిగిందంటే ఇది అరాచకానికి పరాకాష్ట, దుర్మార్గానికి పరాకాష్ట. ఇంతకన్నా మాటలు కూడా లేవు. శాసనసభలోనే ఎస్సీ శాసనసభ్యుడికి రక్షణ లేదంటే ఈ రాష్ట్రంలో 5 కోట్ల మందికి రక్షణ ఉందా? ఇది సైకో పాలన కాక మరేంటి? చంద్రబాబు నాయుడు గారు అడిగి చెప్పేది అదే. ఇంతకన్నా సైకోయిజం ఏం కావాలి? ఇంతకన్నా దుర్మార్గం ఏం కావాలి? ఇంతకన్నా సైకో పరిపాలనకి నిదర్శనం ఏం కావాలి? ఒక నిండు శాసనసభలో ఒక ఎస్సీ శాసనసభ్యుడి మీద దాడి చేయించాయంటే ఇది దుర్మార్గానికి, ప్రజాస్వామ్య అంతానికి పరాకాష్ట. దీన్ని మనందరం కూడా సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది. డెఫినెట్గా ప్రజలు తరిమి తరిమికి ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా దాన్ని మరి ప్రజలు ఇచ్చేస్తారు. గోరంట్ల బుచ్చి చౌదరి మీద దాడి చేశారంట. చూడండి, ఒక సీనియర్ శాసన